మీరు గమనించండి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సినిమా వాళ్ళు మన్నే టార్గెట్ చేస్తుంటారు, సోషల్ మీడియాలో మన్నే టార్గెట్ చేస్తుంటారు. వాడి పేరు సాంబశి ఉంటుంది, వాడి పేరు మహేష్ ఉంటుంది, వాడి పేరు మోహన్ ఉంటుంది, అన్ని హిందూ గ్రంథాల్లో పేర్లే ఉంటాయి. ఇంటి మీద సిలువ, వాడి దగ్గర ఉన్నది విలువ. ఇలాంటి బ్యాచ్ే మన పరిపాలిస్తున్నారు. ధైర్యంగా నేను ఫలానా మతం వాడిని అని చెప్పుకోలేడు. తిరుమలలో ఉండి కూడా వాడు బొట్టు పెట్టుకోడు. నాలాంటి వాడు వెళ్ళి గోవింద చెప్తే వాడు చెప్పడు, ఇంకోళ్ళు చెప్పనివ్వడు. ఇలాంటి నీచులు ప్రజారంజకం అనేటువంటి పదానికి సార్థకత చేస్తారని మనం ఊహించలేము. కేవలం ఉండీల్లో గుళ్ళల్లో డబ్బులు మాత్రమే దొంగల్లా ఎత్తుకుపోతారు తప్ప ఒక్క రూపాయి చర్చి నుంచి మసీదు నుంచి తేలేనటువంటి అసమర్థులు మన పండగలకి ఆటంకాలు పెడుతున్నారు. నువ్వు ఆటంకం పెట్టినా మేము చేస్తాం, ఎందుకంటే నీ పార్టీలో ఉండేవాళ్ళు చమట హిందువులు కావచ్చు, అటు ఇటుగానే హిందువులు అయిండొచ్చు, వాళ్ళు హిందువులు అనే విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు, పార్టీకి బానిసలో కుక్కలో అయి ఉండొచ్చు. వాడెవడో చెప్పాడు తాగేసేసి, ఏం చెప్పాడు, అమ్మవారి 4 వెండి సింహాలు పోతే ఆ పోతే పోనే, హనుమంతుడు చెయ్యిరిపోతే విరిగితే ఇరిపోని, రథం కాలిపోతే పోతే పోనే, ఇలాంటి కబుర్లు చెప్పి మళ్ళీ కొనిచ్చేస్తాం మళ్ళీ చేయించేస్తాం. ఎవడి సొమ్ము, నీ భాషలో చెప్పాలంటే ఎవడెప్ప సొమ్ము, ఎవడి బాబు సొమ్ము, ఎవడి అమ్మ సొమ్ము, మా సొమ్మేనా, మా గుళ్ళల్లో డబ్బులు పట్టుకెళ్ళే హక్కు ఎవడిచ్చాడు మీకు? ఈ మాట నేను మంత్రి గారిని ఏదో డిబేట్లో అడిగితే, ఇంతకుముందు కూడా అలాగే చేశారండి, ఇంతకుముందు చేసినట్టు చేయకుండా ఉంటానికేగా నీకు ఇచ్చింది ఇప్పుడు. చేసి మా డిమాండ్ ఇదే, మీరు నియమాలు పెట్టండి, మీకు కావాలితే మాస్క్ 1 కాకపోతే 2 వేసుకుంటాం, చెప్పు దూరం 2 కాకపోతే 4 అడుగులు ఉంటాం, కాకపోతే 4 పోలీసులు పెట్టండి, ఈ నియమాలు ఉల్లంఘిస్తే కేసు పెడతామని చెప్పండి. అంతేగాని మొహరాన్ని ఆపలేని మొహాలు, బక్రీద్ని ఆపలేని వాళ్ళు, ఆవులు గోస్తుంటే ఆపలేని వాళ్ళు పండగ ఎట్లా ఆపుతారు? 10 మందిని బతికిచ్చేది ఇది, 1000 మందిని బతికిచ్చేది ఈ బతికే ఈ వినాయక చవితి పండగ మీద బతికే వాళ్ళు బోల్డ్ మంది క్రైస్తవులు ఉంటారు, బోల్డ్ మంది ముస్లింస్ ఉంటారు, అందరు పొట్టా కొట్టే బతుకు ఎందుకండి ఇది? కాబట్టి పండగ ఇది స్వతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటిది, హిందువులను ఐక్యం చేసేది. మీ ప్లాన్ వేరు, హిందువులు వెడగొట్టడం సెరగొట్టడం పరగొట్టడం మీ మతంలో చేర్చుకోవడం అది మాకు తెలుసు. మీ పండగలు కొన్నాళ్ళే సాగుతాయి, కానీ మీరిప్పుడు కాస్త బుద్ధి తెచ్చుకుని ఆ పార్టీలో ఉండే సోకాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు హిందువులని, ఆ పార్టీలు పెట్టడం ముందు కూడా వాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకుని దీని గురించి మాట్లాడి కాస్త కొబ్బరి చెప్పల విషయాలు పక్కన పెట్టి ఇక్కడ వినాయకుడి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను.